ನಾನಿ ಹ್ಯಾಪಿ ಬರ್ಡೇ ಅಪ್ಪೇ ತರ ಕೊಡ್ತು. ಓಪನ್ ಯುವರ್ ಐಸ್. హాయ్ గాయ్స్, ఇప్పుడు టైం అయితే ఎంతైంది తెలుసా? 23:56. ఇంకా 4 మినిట్స్ టైం ఉంది. గీతిక, నేను మా ఆయనకి బర్త్డే విషెస్, బర్త్డే సర్ప్రైజ్ ఏం కాదు, బర్త్డే విషెస్ చెప్పడానికి వెయిట్ చేస్తాను అనమాట. సర్ప్రైజ్ ఏం ప్లాన్ చేశాను? ఏం ప్లాన్ చేయకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేసాను. ఏం ప్లాన్ చేశాను? ఎంత వెంకట వాళ్ళు అవుతుందో చెప్పేసి పడుకుంటూ పోదామని వెయిట్ చేస్తున్నాం. నిద్ర వస్తుంది. టైం ఇంకా 23:57, ఇంకా 3 మినిట్స్ ఉంది. గీతకి అయితే ఇక్కడ ఆడుతుంది చూడండి, బెల్ట్ పెట్టుకుని. సో 11:59 అనమాట, ఇంకా 1 మినిట్ ఫర్ వెయిటింగ్ ఫర్ బర్త్డే విషెస్. బర్త్డే బాయ్, చిన్న బేబీ పుడుతుంది కదా. నాని ఇదొక ఎగ్జైట్మెంట్ కదా, నీకేమనిపిస్తుంది? నాని హ్యాపీ బర్త్డే, 12 అయిపోయింది. హ్యాపీ బర్త్డే చెప్పు, హ్యాపీ బర్త్డే చెప్పు నాని. దాదాతో ఒకసారి నా కళ్ళు మూసుకో. సర్ప్రైజ్ ప్లాన్ చేశారు కాదు, మరీ అంత పెద్దదేం కాదు, చాలా అవునా? కమ్ కమ్, కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. గీతురా, గీతురా, మా గీతం లేకుండే. కమ్ కమ్ కమ్, కళ్ళు మాత్రం తెరకూడదు. నేను తీసుకొచ్చి నా దగ్గరికి తీసుకురా, రా. ఇంకా తెరవకూడదు, అప్పుడే తెరవకూడదు. ఓపెన్ యువర్ ఐస్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. హౌ ఇస్ ఇట్? హౌ ఇస్ ఇట్? అయ్యో అయ్యో ఫ్రెండ్స్, ఇది పడిపోయింది ఫ్రెండ్స్. మధ్యాహ్నం నుంచి కాపలా ఎప్పుడో కట్టేస్తాం. ఇది చూడు, మెయిన్ నీకోసం నా చేతులతో ఫస్ట్ టైం కేక్ ప్రిపేర్ చేశాను. నేను బయట నుంచి తెప్పించుకుంది. ఎక్స్పెక్ట్ చేసావా? కేక్ ఏదో తెచ్చారేమో అనుకున్నా గానీ నువ్వు వండుతావైతే అనుకోలే. ఇంత ఇంత డెకరేషన్ కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలే అసలు. బట్ బాగుందా? సూపర్. అది వాడేమోయింది, వండి పెడతాను. లైట్ అద్దాం. సో మా ఆయన కళ్ళల్లో ఆనందం అయితే నేను క్యాప్చర్ చేశాను అని అనుకుంటున్నా. వచ్చింది మ్యాక్సిమం నిజంగా. అంటే ఇవన్నీ నేను ఈ లైటింగ్స్ అవన్నీ వచ్చాయి, మనకి కొరియర్ వచ్చింది చూసాను. ఇవి ఇవి చూసాను నేను, లైట్స్ ఫోటోస్, ఈ నియాన్ లైట్ చూసినా నువ్వు. ఈ డెకరేషన్ ఇదంతా ఎప్పుడు ప్లాన్ చేశారు? ఏమనుకుంటున్నా, ధరణి వాళ్ళ హస్బెండ్ కి ఎలా అంటే ఒక లెవెల్లో ఉండాలి. తక్కువ ఏంటి నువ్వు, నాకు ఎక్కడో ఉంటావు. ఇది ఇప్పుడే పడిపోయింది ఫ్రెండ్స్, నేను సెట్ చేసేసి వెళ్ళాను. యాక్చువల్ గా ఇది వచ్చేసరికి ప్లాస్టర్ అయితే దీనికి అంటట్లేదు అనమాట, ఉండట్లేదు, అది పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెట్ చేసాక మీకు ఫుల్ గా చూపిస్తాం. బర్త్డే బేబీ చేత, బాయ్ చేత మనం కేక్ అయితే కటింగ్ చేపించాలి కదా. ఇంకా చాలా షాక్ అయ్యారు అనమాట. బట్ అతను షాక్ అయినా కూడా బయట ఎక్స్ప్రెషన్స్ అంతగా ఏమని మనసులో దాచుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ హ్యాపీనెస్ నాకు చాలు. ఇప్పుడైతే కేక్ కట్ చేయట్లేదు. కేక్ వరకు అయితే గెస్ట్ చేశాను, బట్ ఇవన్నీ రేపు ఈవినింగ్ ఏమైనా సెట్ చేస్తాను. అవును, రేపు సండే కదా, నీ ఎదురుగా ఏం సెట్ చేస్తా? సర్ప్రైజ్ అంటే తెలియకుండా ఇవ్వాలి కదా, తెలిసిస్తే ఏం బాగుంటుంది చెప్పు. ఎలానే రేపు ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకుందాం. అందుకే రేపు మనం కొనుక్కున్న కేక్ తెచ్చుకుందాం. ఇప్పుడు నీ చేసిన కేక్ అని చెప్పేసి, ఈ కేక్ చేయడానికి నాకు నియర్లీ 3 అవర్స్ పట్టింది. ఈ రోజు నువ్వు ఇంటికి వ్యాన్ రాకూడదని దేవుణ్ణి అంత మొక్కుకున్నా. నాకు 5 గంటలకి ఇంకా బేకింగ్ స్టార్ట్ అయిందను నీకు. అందుకే 2వ సారి ఫోన్ చేశాను, అల్లా పని అని చెప్పేసి ఫోన్ చేశాను చూడు.
నాని నువ్వు వస్తావా తెలుసుకోవడానికి ఫోన్ చేశాను అనమాట. ఈ మధ్య మైండ్ వాడుతున్నా, సో ఎప్పుడైతే కట్ చేయకపోతే ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది. కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ బర్త్డే. అంటే చాలా ఇయర్స్ తర్వాత తను నాకు సర్ప్రైజ్ ఇచ్చింది అనమాట. లైక్ ఎవ్రీ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత లాస్ట్ 3 ఇయర్స్ నుంచి దగ్గరగానే ఉన్నాం, ఎప్పుడు ఇంత దీనిగా సర్ప్రైజ్ అయితే ఇవ్వలేదు. పెళ్లికి పెళ్ళి అయిన ఫస్ట్లో అయితే తను నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేలోపు నైట్ ఇదే టైంకి ఇలాగే నన్ను లేపేసి ఒక రూమ్లో ఒక వేరే బెడ్రూమ్ అక్కడ కూడా ఉండేది మంచిర్యాలలో, అక్కడ తీసుకెళ్ళి కేక్ అయితే చాలా సర్ప్రైజ్ ఇచ్చింది. మళ్ళీ ఫస్ట్ టైం అనమాట అప్పటి తర్వాత 2019 తర్వాత ఇది 2023 అంటే మొన్నటిసారి ఒకసారి ఇచ్చాను కానీ అంత ఇంత గ్రాండ్ ఏం కాదు. జస్ట్ అశ్వరావుపేటలో నార్మల్ గా నేను బెలూన్స్ కట్టేసి అప్పుడు కూడా నార్మల్ గా గీతుపప్పు నేను డెకరేట్ చేసాం, అప్పుడు ఇంత ఏం లేదు. సర్ప్రైజ్ చాలా బాగుంది. అవునా, అక్కడ నిలబడి అక్కడ నిలబడి చూడటానికి బాగుంటది అందరికి. ఇది మళ్ళీ ఊరిపోయింది రా బాబు, ఈ 2-in-1 ప్లాస్టర్ ఒకటి మన ఇంట్లో అయిపోయింది అనమాట. వాళ్ళు తీసుకురాలి 2-in-1 ప్లాస్టర్. నెక్స్ట్ ఈ లైట్ బాగుంది కదా అండి, నియాల్ లైట్. మా గీతం ఆనందం అంటే హ్యాపీ బర్త్డే చేస్తారు ఇప్పుడు అండి. అన్ని తీసుకున్నాను కానీ కేక్ కోయడానికి చాక్ అయితే లేదు. ఆ చాక్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఎలా తెలిసి అరేంజ్ చేస్తాను, మనం కూరగాయలు కోసుకుంటా కదా ఆ చాక్తోనే కోపిస్తాను. మామూలు చాక్ లేదు, ఆ చాక్ తెస్తా ఇప్పుడు. గీతం ఆనందం ఏసమ్మా ఏం చెప్తారు ఇప్పుడు, కేక్ హ్యాపీ బర్త్డే చెప్పు నాన్నకు ఒకసారి. జెమ్స్ ఉన్నాయి ఇలాగే, హ్యాపీ బర్త్డే చెప్పు. కాదండి మీరు కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి. గీత ఇప్పుడే హ్యాపీ బర్త్డే చెప్పు చెప్పు. నీకు ఎప్పుడు జంప్స్ మీద వాళ్ళు తిరిగించరు అమ్మా. అయిపోయింది ఇంకొకటి. కానీ నువ్వు ఎంత హైట్ ఉన్నావు, నేను ఆ లైట్స్ అన్ని కవర్ అయిపోయింది. Happy birthday to you. Chappu Gitka. Happy birthday to you. Happy birthday to you. చూడండి ఎంత బాగుంది కదా మా గీతం ఎక్స్ప్రెషన్. ఒకసారిగా తెలియసరికి ఇంకా భయపడిపోయిందని మీకు. నీకు చాక్ లేదు, ఒక్కరోజు రిజిస్టర్ అయిపోతే ఈ చాక్ తో కట్ చేయదు, మంచి చాక్ తో కట్ చేపిస్తారు. Happy birthday to you. Chappu, chappu, nan chappu. Happy birthday nanna. Happy birthday nanna. First neeku. Neeku. Adan gondi James kavalanu. Undandi. Se fridge lo pettidam valla cooling avutundi baaga. Baagundi. Nijanga. Happy birthday. Avuna nijanga baagunda. Baagundi. నువ్వు పెట్టు, నీ చేతి పెట్టు, తినిపించు. హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే చూసారు కదా అంత సింపుల్ గా, అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. చిన్న చిన్న ఫ్యామిలీస్ ఇలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటా కిక్కే వేరు కదా. డైరీ మిల్క్ ఇక్కడ చూసా HBY అని రాశాను అనమాట. నా దగ్గర చెంచు పిల్లలతో తిని హ్యాపీ బర్త్డే చెప్పేస్తుంది, ఇది తినేస్తుందా నాన్న తినిపించుకుంటా. కేక్ ఇప్పుడు ఉన్నవన్నీ తీసేసుకుంటాను. చాలు నువ్వు తిను, బర్త్డే బాయ్ నువ్వు అన్నాడు. ఇది ఫ్రెండ్స్ నైట్ సర్ప్రైజ్ అనమాట. ఇంకా రేపు ఉంది, రేపు మామూలుగా ఉండదు అనమాట. మాతో వచ్చాం అసలు ఇంకా రేపు చెప్పాడు. రేపు ఈవినింగ్ కూడా కేక్ కటింగ్ సెలబ్రేషన్ ఉంటుంది కంపల్సరిగా. చిన్న కేక్ అయితే తెచ్చుకొని చక్కగా కట్ చేపిస్తాను, ఎందుకంటే మళ్ళీ ఇది నచ్చింది అని అన్నారు.
బట్ అక్కడ తెచ్చి కొయిపించింది అది వేరు కదా. అది ఈవినింగ్ సెలబ్రేషన్ మళ్ళీ అవుట్ఫిట్స్ కట్టేయాలి. ఇప్పుడు నైట్ టైం ఏమే అవుట్ఫిట్స్ వేయలేదు, బట్ మ్యాచింగ్ వేశారు మా ఆయన నా కోసం. ఎలా సింపుల్ గా కానించేసాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ మూవీ. అవునా, నువ్వు నిలబడు, నీకు ఫోటో తీస్తాను ఒకటి. ట్వెల్వ్ అప్పుడు ఇప్పుడు పోస్ట్ చేస్తాను, ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. ఏంటి హ్యాపీ బర్త్డే మళ్ళీ రేపు జరగాలి, ఈ రోజు కాదు. ఇప్పుడు ఆల్రెడీ చరిపేశాం కదా నానికి, మళ్ళీ హ్యాపీ బర్త్డే చేయమంటుంది అని నానికి. ఇప్పుడు నేను ఇంకో కేక్ తయారు చేయాలంటే మినిమం 4-5 గంటలు పడుతుంది ఫ్రెండ్స్. ఆ కేక్ తయారు చేయడమే ఫస్ట్ టైం నాని, కానీ నువ్వు నమ్మవు కానీ ఆ కేక్ అలా వస్తుందని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఎందుకంటే వీడియోలో చెప్పింది ఒకటి అయితే నేను చేసింది ఒకటి. మైదా యూజ్ చేయమని రాళ్ళు నా దగ్గర, మైదా సడన్ గా కొంచెమే ఉంది, ఎంత రవ్వ ఉంది. అందుకే అన్నది ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఏమైనా లేవు అని అంటే మనం కదా అనేసి వదలలేదు. గోధుమ పిండి హెల్దీయే కదా, మైదా మంచిది కాదు కదా అనేసి గోధుమ పిండితో చేద్దామా. అప్పుడు వీడియోలో కూడా అన్నారు గోధుమ పిండితో కూడా చేయొచ్చని. చేసే నా కేక్ ఆ షేప్ వచ్చేసరికి నా ఆనందం కళ్ళల్లోనే. ఎంత అనుకుంటాను అమ్మ నేను చేసింది రౌండ్ వచ్చింది, నేను చేసింది రౌండ్ వచ్చింది. ఫస్ట్ టైం చేసాం కదా, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? బాగుంది. దానికి ఇంకా ఉంచాను రబడి, రబడి వేసుకొని తింటారు అది, అలా తినరు. ఇప్పుడు జెమ్స్ ఉన్నాయి కదా, జెమ్స్ అన్ని కరిగిపోతాయని అలా వేయలేదు. బట్ మా ఆయన అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలు నెక్కిద్ది. ఎవరైనా అంతే కదా ఫ్రెండ్స్, వాళ్ళ మొహంలో ఆనందం చూడడానికి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడానికి, ఎంత కష్టపడినా వాళ్ళు ఒక్క నవ్వు చాలా థ్యాంక్స్ ధరని అనేసరికి అది అంత కష్టం అలా పోతుంది అనమాట. వాళ్ళ మీద ఇష్టంతోనే చేస్తాము అదంతను. సో నేను కూడా అంతే అనమాట, మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అతని మీద ఎంత ప్రేమ చూపించినా ఇంకా అది ఉంటూనే ఉంటుంది, అతనికి అది కూడా తెలుసు. ఇలాంటి సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. బట్ ఈసారి ఇచ్చింది మాత్రం నాకు బాగా నచ్చింది. ఇంత ఇలాంటిది నేను ఎప్పుడు ప్లాన్ చేయలేదు. ఒకరి చేత డెకరేషన్ చేయించి ఎప్పుడు చేస్తే నేనే చేసుకుంటాను, అది కష్టమో నష్టమని. బట్ ఇప్పుడు బయట డెకరేషన్ చేయించి చేయించుకున్నాను అనమాట. అతను అన్నారనమాట, అవును ఇంత బాగా చేయించుకుంటున్నారు కదా, ఎవరినైనా పిల్లండి అంటే మా ముగ్గురు ఉన్నది ఎవరు వస్తారండి అని అన్నారు. అందరూ యూట్యూబర్ అంటే ఇప్పుడు బర్త్డేస్ అన్ని జరుపుకుంటున్నారు కదా, కొంచెం అందరూ అందరినీ పిలుచుకొని, యూట్యూబర్స్ అందరినీ పిలుచుకొని అనేసి. ఇంకా మా ఫ్యామిలీ ముగ్గురమే కదండి, ఇంకెక్కడ ఎవరు మాకు తెలీదు. నెక్స్ట్ ఆ హ్యాపీనెస్ ముగ్గురు యూట్యూబర్ గీతమ్మ గోళి గీతమ్మ అదే మళ్ళీ హ్యాపీ బర్త్డే జరిపి మన గోళి ఇట్టేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నైట్ ఎంత వరకు